కంపల్సరీగా విజిట్ చేయడం అనేది చూసాం. ఆ తర్వాత చూస్తే నడవడం, ఏది ఒక్కొక్క సెంటర్ లో దిగేసి చుట్టుపక్కల ఇళ్ల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం చూసాం. ఆ తర్వాత ముడ్డి గరగడాలు, ఇస్త్రీ బండ్లు, ఇల్లు కూడా చూసాం, ఇవి చూసాం. ఇంకో ఇంకొక ట్రెండ్ వచ్చేసింది ఇప్పుడు. ఇక ఏంటి అంటే ఇచ్చిన వాటి గురించి ఫాలో అప్ చేయడం అన్నటువంటి. ఇప్పటిదాకా ఎమ్మెల్యే కార్యాలయం దగ్గరికి జనం వెళ్తే పరిష్కరించడం, ఇప్పుడు ఎమ్మెల్యే మన ఇంటి దగ్గరకు వచ్చి పరిష్కరించడం. ఇదివరకటి రోజుల్లో సంక్షేమ పథకాల కోసం ఆర్డీఓ ఆఫీస్ కు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు మనం వెళ్ళటం, ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వచ్చి ఇయటం. ఇది ఎంత తేడా ఉంది? జస్ట్ ఇదంతా మూడేళ్ల టర్మేగా. అంతకు ముందు అయితే మనం వెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర తిరగ్గా వాడు దాంట్లో మళ్ళీ రాజకీయ పార్టీ మనిషి వెక్క ఆదా లెక్కలు చూసుకుని ఇచ్చి రికమెండ్ చేయించుకుని 100 చేస్తే నడుస్తుంది. కానీ ఈ మూడేళ్లలోనే ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడేళ్లలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నారు, చాలా సీనియర్లు వైసీపీలోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి. కానీ ఇదే మూడేళ్లలో ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే పార్టీ రిపేర్ చేసుకునే అవసరం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది. అందుకే మొన్న ఆ సీల్డ్ కవర్లు ఇవ్వడం, రిపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అంటే సాధారణంగా ఇప్పుడు మనకి స్కూల్కి వెళ్ళమంటారండి ఇంట్లో అమ్మా నాన్న, రోజు వచ్చి క్లాస్లో మన పక్కన కూర్చుని వింటారా? వినరు కదా. మనం చదువుకోవాలి, చదువుకోనప్పుడు ఎగ్జామ్స్కి ముందు చూస్తారు ఎంతవరకు వచ్చిందని, అప్పటి నుండి బెత్తం పుచ్చుకుంటారు. అంటే వీళ్ళందరూ ప్రతిపక్షంలో చాలా చూశారు, చాలా నేర్చుకున్నారు. మేము వస్తే ఇలా చేయకూడదు, ఎంతకంటే అద్భుతంగా చేయాలని అనుకున్నారు అన్నారు. అనుకోడు ఎవరు? మీరు ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యేనైనా చూడండి, మనకి ఈ కులపోళ్ళు ఎన్నున్నారు, ఈ వర్గం వాళ్ళు ఎన్నున్నారు, మనకి ఈ సిద్ధాంతం ప్రకారం ఎంతమంది వస్తారు, ఈ లెక్క కడతారు. కానీ మనం డబ్బులు ఇద్దాం ఇంటింటికి, ఏది పంచ డబ్బులు లెక్కేస్తారు. అంతేగాని ప్రభుత్వం తరఫున ఇంత డబ్బులు ఇద్దాం ఇస్తే ఇట్ట మాట వింటారు? అసలు ఈ పథకాల ఎమ్మెల్యేలకు ఎవరికి గుర్తు, ఎవరికి ఐడియా ఉంది? అంటే ఇదే ఎమ్మెల్యేలు, ఇదే వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అప్పుడు జన్మభూమి కమిటీలు పేరు పెట్టి జనాలు దోచేసుకుంటుంది, వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు ఇస్తుంది, మేము వస్తే అద్భుతంగా చేస్తామని చెప్పలేదు జనాలు? అవును, మరి అదే కదా చేసింది. ఇప్పుడు వాళ్ళు పార్టీకి వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఒకటి ఫస్ట్ పార్టీ కార్యకర్త, రెండు పార్టీ సింపతైజ్. వీళ్ళు అట్ట ఇవ్వలేదుగా. జగన్ అట్లా ఇవ్వకుండా ఇక్కడ కూడా వైసీపీ వాడికి అని ఉంటే గనక అసలు వీళ్ళు పండగ ఇవాళ వీళ్ళందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి దండం పెట్టేవాళ్ళు.